హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ మాధవ్ దిష్టిబొమ్మతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో చంద్రబాబును చంపేస్తామంటూ చేసిన వ్యాఖ్యల మీద ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి ఏమైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని హెచ్చరించారు. కృష్ణ లైట్ రాదు, చాలా పోతున్నారు. నిన్నటి రోజున హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే చంపేస్తామనే దుర్మార్గమైన మాటలు మాట్లాడడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అంతేకాకుండా గోరంట్ల మాధవ్ గారు ఎంపీ అయినప్పటి నుంచి విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఎంతో దుర్భాషగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని కూడా గోరంట్ల మాధవ్ గారికి అనేక సార్లు హెచ్చరించడం జరిగింది. కానీ ఆయనకు కనువిప్పు కలగలేదు. ఈ పదవి అనే దురహంకారంతో మదమెక్కిన ఒక ముళ్ళపంది వలె కొట్టుకుంటూ ప్రజలకు ఎటువంటి సేవలు చేయకోకుండా నిత్యము మీడియాలో ఉండాలనే ఒక దురుద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అదే కాకుండా ఆయనకు భద్రత కల్పించడంలో కూడా వైఫల్యం అవుతున్నారు. అక్రమంగా అరెస్ట్ చేశారని మేము రోడ్లపై వచ్చి నిరసన తెలియజేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు లేదు. ఈ ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా గోరంట్ల మాధవ్ మాటల్లో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అవుతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, ఈ రాష్ట్రం కూడా అల్లకోలమవుతుందని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగడతాం. ఈ గోరంట్ల మాధవ్ కూడా ఈ జిల్లాలో నుంచి విడిపించి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో వస్తాయి. నీకు ఆల్రెడీ ఈ జిల్లాతో రుణం తీరిపోయింది. ఈ జిల్లా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. కానీ నువ్వు చేస్తున్న అరాచకాలతో ఈ జిల్లా ప్రజలు, మీ వైసీపీ ప్రభుత్వం కూడా, వైసీపీ పార్టీ కూడా అసహించుకుంటుంది. నువ్వు మీడియాలో కనపడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు. తప్పకోకుండా ఈ అనంతపురం ప్రజలు నీ గుణపాఠం చెప్తారు. ఈ అనంతపురం నుంచి కూడా నేను తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గోరంట్ల మాధవ్ జాగ్రత్త ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా జరిగితే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అని కూడా ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హెచ్చరిస్తున్నాం.